డిలేషియస్ పపియా జ్యూస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు మాధవి కిచెన్లో పపియా జ్యూస్ అన్నమాట. పపియా జ్యూస్ ఇది ఏముంది స్పెషాలిటీ అనుకోకండి, ఇది చాలా బాగా చేయవచ్చు. అది మనం కొత్తగా నేను కొన్నాను కదా, ఇందులో చేసి చూపిస్తాను అన్నమాట. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పపియా, మిల్క్, షుగర్, ఇలాచీ, అంతే. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. షుగర్ ఎంత కావాలో అంత క్వాంటిటీ మీ టేస్ట్ని బట్టి వేసుకోవడం. ముందైతే పపియాని మనం పీల్ చేసేసుకొని పీసెస్ కట్ చేసుకున్నాక మళ్ళీ వస్తాం. అయితే ఈరోజు నేను ఈ జార్ వాడుతున్నాను అనమాట. ఒక గ్లాస్ చేసుకుందాం అనుకుంటున్నా, అందుకోసమని ఈ జార్ వాడుతున్నా. యాక్చువల్లీ మినీ మిక్సీ అందుకే కదా మనం ఒక్క గ్లాస్ చేసుకోవడానికి, అలా ఎక్కడైనా బయట అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి చాలా స్లిమ్గా ఉంది. పైగా షూట్స్కి వెళ్ళాము, డే ఫుల్ షూటింగు, కంటిన్యూస్గా 4 డేస్ షూటింగు, అలాంటప్పుడు మనకు యూజ్ అవుతుంది అనమాట ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి మనం తీసుకున్న పపియా పీసెస్ వేద్దాం. ఈ చిన్న మిక్సీ ఉందనుకోండి, మనకు అసిస్టెంట్ కూడా హ్యాపీగా మనకి జ్యూస్ చేసేసి తీసుకొచ్చేస్తారు సెట్లోకి. వేసేసి ఇప్పుడు ఇది ఓన్లీ 1 గ్లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి నేను ఓన్లీ 1 ఇలాచీ వేస్తున్నా డైరెక్ట్ వేసేయడమే. మిల్క్ షుగర్ అయితే ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను నార్మల్గా షుగర్ ఇష్టపడను. పపియానే చాలా రైప్ అయిన పపియా, ఇంకా మెత్తగున్న పపియానే నేను తీసుకుంటాను. ఆ రోజు అలా మనం తింటే స్వీట్గా అదే హోల్ స్వీట్ ఉంటుంది. ఇది కూడా అలా బాగా రైప్ అయిన పపియా అన్నమాట. యాక్చువల్లీ షుగర్ అవసరం లేదు, కానీ మీకు చూపించడం కోసం ఇది ఇంత వేస్తున్నాను అంతే. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, అంతేస్తాను. అది మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. మంచిగా టైట్గా ఫిట్ అయిపోతుంది, తర్వాత ఫిట్ చేశాక మనం ఉల్టా చేయాలి. ఓన్లీ ప్రెస్ అయ్యింది తర్వాత ఇంకా మంచిగా దీని మీద పెట్టడము. ఏం మనము ఇందులో తిప్పాలి ఇందులో ఏం లేదు, డైరెక్ట్ ఇలా పెట్టేసి నొక్కాలంతే. ఇంకా మళ్ళీ తిప్పాలి, మన అసిస్టెంట్కి అవుతుందో అవ్వదో లేకపోతే అట్లా ఏం లేదు. ఇది ఇలా పెట్టామా, తిప్పేది లేదు, ఏం లేదు, డైరెక్ట్ తీసామా. యాక్చువల్లీ మనము వేరే గ్లాస్లో పోసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు, షూటింగ్కి వెళ్ళినప్పుడు మనకు గ్లాసులు ఇవన్నీ ఎత్తుకోవాల్సిన పని లేదు. రెడీ టు డ్రింక్ అన్నమాట. అమృతం, నిజంగా అసలు అమృతం అంటే ఇదేనా అన్నట్టు మంచి ఇలాచీ స్మెల్, చిక్కటి పాలు, మంచి ఫ్రెష్ ఫ్రెష్ పపయా ఫ్లేవర్. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి, అమృతం అంటే అమృతం. ఇలాంటి మనకి షూటింగ్లో రెడీగా దొరికితే ఇంకేం కావాలి. నేను గ్లాస్లో పోసుకొని కూడా సర్వ్ చేసి చూపిస్తాను. దీని కలరు, దీని టెక్స్చరు మీకు తెలుస్తుంది కదా. ఇంకా అన్ని జ్యూసెస్ ఎలా ఉంటాయి, మనము తొక్కలు తీసేసి ఫిల్టర్ చేసేసి మళ్ళీ అంత దానిలో ఉన్నదంతా తీసేసి జ్యూస్ తాగుతాం కదా. ఇది అలా కాదు, హోల్ ఫ్రూట్ అసలు తొక్కతో కూడా వేసేసుకోవచ్చు. నేను పపయాని తొక్కతో కూడా తినేస్తాను కడిగేసి. రైప్ అండ్ పపయా తీసుకుంటాం కదా, నిజంగా సూపర్ ఉంది టేస్ట్. అసలు గెస్ట్లు వచ్చినా మనం ఎక్కడన్నా వెళ్ళినా ఇంత బుజ్జి మిక్సీ చక్కగా మనం చేసుకున్నాము, ఎంత బాగుంది తెలుసా. అసలు చెప్తే నమ్మరు, నిజంగా అంత సూపర్ 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 టేస్ట్ అసలు పపియా జ్యూస్.